ముస్తాబాద్ మండలం ఆవులూరు గ్రామంలో ముదిరాజ్ సంగమాధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మల జాతర జీవితాలలో వెలుగును నింపడానికి మొట్టమొదటి పాఠశాలను స్థాపించి తన జీవితాలకు ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. గంటి గ్రామంలో ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి వైభవంగా మహాత్మా జ్యోతిబాబు పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట ఓన్లీ ముద్రా సంఘంకి ఇది మా సంఘంకు మా సంఘంలో కూడా మా సంఘం డబ్బులతోటే చేసుకున్నాం కాబట్టి ఎలక్షన్లతో మాకేం అభ్యంతరం లేదన్న ఉద్దేశంతో సింపుల్గా స్టేజీ అవన్నీ కార్యక్రమాలు లేకుండా ఓన్లీ జ్యోతిబాబు పూలే కార్యక్రమాన్ని 2-3 రోజుల నుంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ కార్యక్రమం నిర్విఘ్నం కావద్దు అన్న ఉద్దేశంతో ఆవిష్కరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ఒక ముద్రా సంఘం పెద్దలు జిల్లా మండల స్థాయి నాయకులు మాత్రమే రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఎలక్షన్ కానీ ఇంత పెద్ద కార్యక్రమం మహాత్మా జ్యోతిబా పూలే దాదాపుగా 200 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క మంచి సదుద్దేశంతో ఆయన విద్య లేని వాడే ఇంత పశువు అని, విద్య లేకుంటే వికాసం లేదు, వికాసం లేదా మనుగడ లేదు అనే ఆనాడు 200 సంవత్సరాల క్రితమే బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి మన భారతదేశంలో అప్పుడే ఆయన ముందడుకొచ్చి అందరికీ విద్య కావాలి, ప్రతి వాళ్ళు విద్య చేసుకుంటేనే మన గొప్పవాళ్ళం అవుతాం, దానికంటే మించిన మార్గం లేదని దూరం అక్కడక్కడ కూడా నడుచుకుంటూ పోయి విద్యను నేర్చుకొని ఆయన చాలా గొప్ప మేధావిగా సంఘ సంస్కర్తగా చేసిన తర్వాత ఆయన యొక్క చాలా బడుగు బలహీన వర్గాలలోటువంటి పుట్టినటువంటి వ్యక్తి ఆమెటువంటి జ్యోతిబా పూలే. ఆయనకు పెళ్లి అయితే పెళ్లి చేసుకున్నాడు, పేగారితో పెళ్లి జరిగింది. ఆమె కూడా విద్య రాకుంటే ఆయన ఇంట్లో కూర్చొని రాత్రిపూట చిన్న చిన్న దీపెట్టి విద్య నేర్పడం జరిగింది. పూలే విగ్రహాన్ని పెట్టుకుంటున్నామంటే ఆయన ఆదర్శాలతో మనం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ జ్యోతిబా పూలని గ్రామ గ్రామాన నిలబెట్టుకుంటున్నాం. చాలా గొప్పగా ఎందుకంటే నెలకొల్పుతున్నామంటే ఆయన యొక్క ఆశయాలు ఏంది, ఆశయాలకు అనుగుణంగా మనం జరగాలి, ఆశయాలకు అనుగుణంగా మనం పోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మన ముద్రా జాతిలో కాదు, బీసీ అనగారిన వర్గాలలో కూడా తప్పకుండా అందరూ కూడా విద్య నేర్చుకొని చాలా గొప్పవాళ్ళు. విద్య లేనిదే ఏ ఉద్యోగం చేసినా విద్య లేని మాత్రం ఎవరు చేయలేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ జాతి బీసీ అనగారిన వర్గాలందరూ కూడా తప్పకుండా ఏ కష్టమైన పడి ఆనాడు జ్యోతిబా పూలని చదివేయడానికి కూడా ఆర్థికంగా వాళ్ళు లేరు, కానీ అయినప్పటికీ కూడా అంబేద్కర్ పెద్దవాడు కాలేదు. అసమైనటువంటి జ్యోతిబా పూలే ఈయనే నా గురువు, ఎందుకంటే గురువు లేడు అని ఆయన చనిపోయిన తర్వాత నన్ను గురువుగా ఎంచుకొని ఆయన మన రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా గొప్ప మేధావి అంబేద్కర్ అటువంటి వ్యక్తికే ఈయన యొక్క ఆదర్శాలు ఈయన ఆశయాలను ఉండి నాకు గురువుగా ఏర్పడ్డాడు. కాబట్టి నేను ముద్రా జాతి కానీ వీటి అనగాన వర్గాలు అందరినీ కోరేది ఏమిటంటే తప్పకుండా మన ఇంత కష్టపడి ఒక పూట తిన్నా ఒక పూట తినకున్నా ప్రతి విద్యార్థి ప్రతి పిల్లవాడిని మన పుట్టిన ప్రతి పిల్లవాడిని విద్యావంతులుగా చేసి ఉద్యోగాలు రాజకీయంగా అందరు ఎదగాలని నా చివరి కోరిక. ఫోన్లో చూసినా పుస్తకాలు చూసినా జ్యోతిబా పూలే అంటే ఆయన యొక్క ఆశయాలన్నీ బయటపడతాయి. తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ఆయన ఆశయాన్ని నెరవేర్చవలసిందిగా అందరినీ ప్రతి మండలంగా జిల్లా రాష్ట్ర చేసుకోవడం జరిగింది. మరి మొన్న ప్రభుత్వం ఆంక్షల మేరకు ఈ యొక్క అంగుబాటాలేం లేకుండా మహాత్మా జ్యోతి బాపుల విగ్రహాన్ని ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మా యొక్క ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మరి మహాత్మా జ్యోతి బాపులే వారి ఆశయాలు మరి యావత్తు యువత ఇలా మర్చిపోతూ ఉన్నారు. మరి మనము గుళ్ళను మొక్కడం కాదు, ఒక బడిని నిర్మించుకుంటే చదువుకొని మనకు జ్ఞానం ఉద్దేశాలు కొన్ని ఆ యొక్క మహాత్ములు మనకు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇలా యువత ఫోన్లకు మరియు డ్రగ్స్కు మరి ఏ ఇతర వాటి వల్ల యువత పెడదారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆశయాలను వాళ్ళను అందించిన గొప్ప గొప్ప విషయాలను తెలుసుకొని యావత్ యువత మంచి మార్గంలో సన్మార్గంలో నడవాలని చెప్పి కోరుతూ ఈరోజు ఆవునూరు గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలోనే మా యొక్క సొంతంగా మా సంఘం నుంచి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు ముద్రా కుల సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.